అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును, పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. ఆమేన్. నీవు నేను కూడా దేవుని శక్తితో క్రీస్తు రక్తము ద్వారా విజయము మనకు కలుగుతుంది. యేసు ప్రభు సర్వాధికారి, యేసు రక్తము మనకు విజయాన్ని అనుగ్రహించింది. యేసు ప్రభు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాను. అయితే అపవాదిని ఎదిరించాలి అంటే నీవు నేను ఏం చేయాలి? నిభ్రమైన బుద్ధి గల వరై మెలకుగా ఉండు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరుగుదురా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. నీవు నేను భయపడకూడదు. దయ్యములు నమ్మి వణుకుచున్నవి, యేసు దేవుడు, యేసు దేవుని కుమారుడు అని దయ్యములు, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా, క్రియలేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొను గోరుచున్నావా? విశ్వాసము క్రియలతో ఉండాలి. యేసు ప్రభు సర్వశక్తిమంతుడు, యేసు సర్వాధికారి, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారు. యేసు ప్రభు అతి త్వరలో రెండవసారి రాబోతున్నారు. యేసు ప్రభు ఈ లోకంలోకి రాబోయే ముందుగా నీవు నేను ఒక పాత్రగా వాడబడాలి. సాతాను యొక్క క్రియలను, తలంపులను, లక్షణాలను, అధికారమును తెలిసిన వారుగా సాతాను యొక్క బలము కన్నా అధికమైన బలము ప్రభు అయిన యేసు కలిగి ఉన్నారు. యేసు ప్రభు అంటున్నారు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. మత్తయి సువార్త 28:18 Matthew 28:18 Lord Jesus has all authority in heaven and on the earth. కాబట్టి సర్వాధికారి అయిన యేసయ్య దగ్గరకు నీవు నేను రావాలి. గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించుదురు. ప్రకటన 12:11 క్రీస్తు రక్తము ద్వారా మనకు విజయము కలుగుతుంది. యేసు ప్రభు నామములో శక్తి ఉన్నది. పరిశుద్ధాత్మ సహాయము, అధికారము. పరిశుద్ధాత్మకు నీవు నేను లోబడినప్పుడు, పరిశుద్ధాత్మ సహాయము తీసుకున్నప్పుడు నీవు నేను కూడా సాతానుని జయించగలుగుతాము, పాపమును జయించగలుగుతాము. ప్రియమైనటువంటి సంఘమ, కాబట్టి నీవు నేను ప్రభు అయిన యేసు సన్నిధికి రావాలి. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పరుట చూచి తిని, ఇదిగో పాములను, తేళ్లను, త్రొక్కుటకును, శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చెయ్యదు, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్మ నీ సహాయమునకై వందనాలు. సర్వసత్యములోకి మమ్మలను నడిపిస్తున్నందుకు వందనాలు. కొన్ని సత్యాలు, సాతాను లక్షణాలు, క్రియలు, అధికారము, సాతాను యొక్క అంతము గురించి మాకు తెలియచేసినందుకు మీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, నీవే మా ఆత్మీయ జీవితాలను దినదినము ప్రతి క్షణము సత్యములోకి, విశ్వాసములోకి, పరిశుద్ధతలోకి, యేసు ప్రభు మనసు మేము కలిగి జీవించడానికి, క్రీస్తు యేసు మనసు కలిగి జీవించడానికి, యేసు ప్రభు తన మాటలో, తన వాక్యములో అనుగ్రహించిన అధికారమును మేము పొందుకోవటానికి, పరిశుద్ధాత్మ నీతో మేము సహవాసము చేయటానికి, క్రీస్తుకు రాయబారిగా జీవించడానికి, యేసు ప్రభు అని ఒప్పుకోవటానికి, యేసు ప్రభు అని ప్రకటించటానికి, తండ్రి ప్రేమను పొందుకోవటానికి మాకు సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. భయమును, అనుమానమును, చీకటి అధికారమును యేసు నామములో పారదోలుతూ బయటబందిస్తున్నాము. క్రీస్తు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తున్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. యేసు ప్రభు అని ప్రకటిస్తాను. తండ్రి ప్రేమతో మమ్మలను నింపుచున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్మ మా ఆత్మీయ జీవితాలను, పరిశుద్ధాత్మ నీవు ముద్రించినందుకు నీకు వందనాలు. నిత్యము మా సహాయకుడవు, మా మార్గదర్శివి నీవే అని నమ్ముచు నేను విన్న యేసయ్య మాటలు అందరికీ చెబుతాను అని మాట ఇస్తూ, క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తూ, యేసు ప్రభు అని ఒప్పుకొనుచు, యేసు ప్రభు శక్తిగల నామములో స్తుతించి మా జీవితాలను యేసయ్య పని కొరకు, యేసయ్య రాజ్యము కొరకు అప్పగించుకొనుచు, యేసు ప్రభు అని ప్రకటిస్తాను అని మాట ఇస్తూ ఈ సమర్పణ ప్రార్థన యేసునామంలో చేసి ధైర్యమును, సమాధానమును, ఆశీర్వాదమును యేసునామంలో పొందుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. షాలోమ్.